హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సయ్యద్ ఫారూక్. ఈరోజు నిజంగా ఒక మంచి కాన్సెప్ట్ అంటే మనము ఆ కాన్సెప్ట్ని ఎందుకు తెలుసుకోవాలా, మనం ఎట్లా ఆ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలా. చాలా ఈ కాన్సెప్ట్ నిజంగా చూడండి, మనము ఎంత లెవెల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా కానీ మనకు పట్టు కొమ్మ అన్నది ఏంది? పట్టు కొమ్మ అనేది మనకి పల్లె. ఆ పల్లెలో నిజంగా ఇప్పుడు ఉండే సమాజంలో పల్లెలో ఏ విధంగా వాతావరణం ఉంది, యువత ఏ విధంగా ఉండాలి, దాని గురించి ఒక 5 నిమిషాలు క్లీన్ గా చెప్తానండి. ఇక్కడ ఇది స్పెషల్లీ పల్లెలో నివసించే యువత గురించి, వాళ్ళ యొక్క విద్యా విధానాల గురించి, వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారు, వాళ్ళ చదువు ఏమవుతుంది, వాళ్ళు చదివి ఇక్కడ అవకాశం లేక ఎందుకు పట్టణాలకి వలస వెళ్ళిపోతున్నారు, దీని గురించి చాలా చక్కటి విశ్లేషిస్తున్నాను. చూడండి, అర్థం చేసుకుని మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్తాం. టాపిక్ పేరు ఈరోజు పల్లెటూరి నాయకుడు. అంటే పల్లెటూరు నాయకుడు అంటే ఏంది? మనం వినడానికి పెద్ద పెద్దగా కొత్త పదం కాకపోయినా ఈ పదములు నిజంగా చాలా మంచి భావం ఉంటుంది మనం అర్థం చేసుకుంటే. ఎందుకు మనం ఎంత మంది ఉన్నాం ఇప్పుడు పల్లెటూరులో నాయకులుగా? ఎవరు లేరు నాకు తెలిసి. చదువుకుంటాం బాగా, మనకు మన స్కూల్ 10వ తరగతి చదువుకుంటాం, మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు వేరే పట్టణంలో చదువుకుంటాం, మళ్ళీ డిగ్రీ అంతా చదువుకుంటాం. ఇక్కడంతా చదువుకొని కానీ మనము ఇక్కడ బ్రతికే అవకాశం కానీ మనకి లేదు. ఎందుకు? ఎవడు చూసినా చూడండి, అంటే ఇది ఎవరిక తప్పు పట్టడమో కించపట్టడమో అయితే కాదండి. నిజంగా నా దృష్టిలో నాయక స్నేహితులు కూడా చాలా మంది ప్రాబ్లంగా నాతో కూడా ఇప్పుడు ఎవరు లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఎందుకో వాళ్ళకే ఎట్లా వెళ్తున్నారు, ఎట్లా బ్రతకాల ఏమి అనే కాన్సెప్ట్ వాళ్ళకు కూడా ఉండదు. ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక మెసేజ్ పోవాలని చెప్పేసి నాకు నిజంగా ఒక 2 డేస్ నుంచి దీని గురించి చాలా ఆలోచించి చెప్తానండి. ఈ ఇది చదివిన తర్వాత దాని గురించి నేను క్లుప్తంగా మీకు వివరిస్తాను. చూడండి, పల్లెటూరి నాయకుడు. ఆకాశమంతా అవకాశం ఉన్నా, ఆకాశమంతా అవకాశం ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు ఉన్నాయి, అది పల్లెలో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి. సముద్రం అంతా సమూహం ఉన్నా. చూడండి, సముద్రం అంతా సమూహం మన దగ్గర ఉంది. ప్రతి ఒక్క పల్లెలో జనాలకి అవేర్నెస్ ఇవ్వాలా, వాళ్ళకి ఏదైనా మనం చేయాలా, బాగుపడించాలా, చాలా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనలో. కానీ మనకి ఎంత ఉంది దాంట్లో, ఏముంది అవకాశం? సామాన్యుడిగా ఉండడం. మనం నిజంగా సామాన్యంగా ఉంటానమా? ఉండము. లేనిది ఉన్నట్టుగా, ఉండేది లేనట్టుగా ప్రతి ఒక్కరు ఇట్లా బతుకుతారు. సామాన్యంగా బ్రతకండి, ఉండేది ఉన్నట్టుగా బ్రతకండి, ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ సామాన్యంగా ఎవరు బ్రతకడానికి ఇష్టపడరు. ఎందుకు? సామాన్యుడితో ఉండడం చాలా మంచి టాపిక్. సామాన్యుడితో ఉండండి, ఎంత హాయిగా ఉంటుంది లైఫ్ నిజంగా. ఈ ఆధునిక పట్టణీకరణ ప్రపంచంలో నిజంగా అక్కడ పోయి చూస్తే తప్ప వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలండి. దీని గురించి వివరిస్తాను మీకు. ఒక నాయకుడి లక్షణం. అసలు ఏంది ఒక నాయకుడు అంటే? ఎవరు నాయకుడు అనడానికి ఒక మీనింగ్ అనేది ఏంది మన దగ్గర? ఉందా? చదువుకుంటాం ప్రతి ఒక్కరు, అది గర్ల్ కానివ్వండి, బాయ్ కానివ్వండి, చదువుకుంటాం. చదువుకున్న తర్వాత ఏమి చేయాలా? నువ్వు పుట్టిన వరకు నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పెరిగిన వాతావరణానికి నువ్వు ఏం చేస్తున్నావు? నీ మధ్య ఉన్న ప్రజలకు ఏం చేస్తున్నావు? అక్కడ ఎక్కడో పోయి వాళ్ళ మధ్యలో ఉండి 100 మందిలో ఒకటిగా ఉండటం కన్నా నీ ఉండే ఊర్లో, నువ్వు జన్మించిన ఊర్లో నాయకుడుగా బ్రతికి చూడు. నీకుండే రెస్పెక్ట్, నీకుండే విలువ, నీకుండే గౌరవం. నిజంగా ఒక 10 మంది కనుక నీ వెనక కనుక ఉంటే నువ్వు ఒక నాయకుడివి, గొప్ప నాయకుడు అవుతా. ఎందుకు కాగలవు, ఎందుకు ఉండవు నీ దగ్గర? కానీ నీకు భయం. ఎందుకు భయం? వాడేమంటాడు, వీడేమంటాడు, పక్కనేమంటాడు, వాడు ఎవరి కోసం నువ్వు బ్రతుకు? నీకోసం బ్రతుకుతానో, పక్కన కోసం బ్రతుకు? ఆలోచించుకోండి నిజంగా. ఇది యాక్చువల్లీ ప్రతి ఒక్క యువత కూడా పోవాలండి. యువత మనలో మార్పు రావాలి. మన చదువు ఎందుకండి, మన సంస్కారం ఎందుకండి, మన ఉద్యోగం ఎందుకండి, మన కుటుంబం ఎందుకండి? బ్రతకడానికి కోసమే కదా బ్రతకండి. కానీ ఆ బ్రతుకు ఒక విలువ కావాలి. ఆ విలువ ఎక్కడ? గాంధీ మహాత్ముడు 70 సంవత్సరాల ముందే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పినాడండి? గ్రామ స్వరాజ్యం చెప్పినాడు. గ్రామం ఎక్కడుందండి? పల్లెల్లో ఉంది. పల్లెల్లో ఎప్పుడు వికసిస్తాయో అప్పుడు మన భారతదేశం కానీ ప్రపంచమే కాలిందండి. పల్లెల్లో ఉంది జీవనం, పల్లెల్లో ఉంది సంస్కృతి, పల్లెల్లో ఉంది నాగరికత, పల్లెల్లో ఉంది ఆ ఒక ప్రేమ అభిమానం. ఎక్కడ మనం దొరుకుతాయి? ఎక్కడ కూడా దొరకవు. నేను చెప్తాను మీకు, ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి ఒక ఇది, ఆ ఒక మెసేజ్ ఏమంటే, మీరు
మీరు ఎక్కడైనా ఉండండి, ఎక్కడైనా చూడండి, ఈ వీడియో చూసినప్పుడు నిజంగా మీరు అనుకోండి, నిజంగా మీరు మీ పుట్టిన ఊరికి, మీ స్నేహితులకి, మీ కుటుంబానికి, వీళ్ళందరికి ఎందుకు దూరంగా ఉన్నాం మనము, ఎందుకు ఇట్లా బతుకున్నాం, ఒకసారి ఆలోచించండి. దీని గురించి ఇంకా కులంకుశంగా నా నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. దీని గురించి ఇంకా క్లీన్గా నేను చెప్తాను. ఇది జస్ట్ మీకు ఆలోచించడం కోసం ఒక ప్రమోలాగా చేస్తాను. నేను చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చూడండి. దీని గురించి తర్వాత మనం చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ విన్ అండ్ విన్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. సయ్యద్ ఫారూక్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.